కుమార్, నేను మంత్రిని వాస్తవుడిని. మన భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ కాగానే నన్ను ఆయన పర్సనల్ కుక్గా కావాలని మా గుంజపొడుగు మల్లెలరాయన్న, రుద్దిళ్ళ శ్రీపాదరావు గారు వాళ్ళు ఇద్దరి చొరవతో నన్ను ఢిల్లీకి తీసుకువెళ్ళారు. నేను ఆయనకు పర్సనల్ కుక్గా కనీసం 2 సంవత్సరాలు పనిచేశాను. ఆయనకు మంత్రిని వంటలు అంటే చాలా ఇష్టం. అందులోకి గుమ్మడికాయ బరడ, చల్లా పులుసు, పాలకూర, జునుక, బేసన్ మొదలైనటువంటివి ఇవి గారికి చాలా ఇష్టం ఉండేది. మంత్రిని వంటలంటే చాలా మక్కువ. అందులోకి మంత్రిని ప్రాంతంలో చాలా 4 సార్లు మన మంత్రిని ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ఎన్నో పదవి బాధ్యతలు చేపట్టారు. మంత్రినికి వాటర్ త్రాగునీరు కానీ మన మానేరు డ్యామ్ మీద ఒక బ్రిడ్జు ఇటువంటివి ఎన్నో పెద్ద పెద్దవి మనకు శాంక్షన్ చేయించి అప్పుడు పనిచేశారు. టీవీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే మంత్రిని ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అప్పుడు పివి నరసింహారావు చొరవతోనే అయింది. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇవ్వడం మన మోడీ గారు మంచి శ్రద్ధ వహించి అందజేశారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా మంత్రిని ప్రాంతం తరఫున. పివి గారు మనకు రోజు 2 పులికాలు, గుమ్మడికాయ బరడ, జున్క, పాలకూర, చల్లా పులుసు ఇటువంటి ఐటమ్స్ మంత్రిని తినేది.